ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರ ದಿವ್ಯ ಚರಣಮಲಕು ನಮಸ್ಕರಿಸ್ತೂ ಆ ಟಿವಿ ಪ್ರೇಕ್ಷಕಲಕು ನಮಸ್ಕಾರ. ಅಕ್ಟೋಬರ್ ಮಾಸಂ ದ್ವಾದಶ ರಾಶಿ ಫಲಮುಲನ್ನು ತಿಳಿಸುಕೊನೇ ಮುಂದು ಆ ಟಿವಿ ಪ್ರೇಕ್ಷಕುಲಂದರಿಕೀ ದೇವೀ ಶರಣ್ ನವರಾತ್ರ ಮಹೋತ್ಸವ ಶುಭಾಕಾಂಕ್ಷಲು ತಿಳಿಯಜೇಸ್ತೂ ಉನ್ನಾಂ. ನವದುರ್ಗಾ ಸ್ವರೂಪಂಗಾ ఈ 9 రోజుల పాటు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి స్వరూపాన్ని మనం అందరం కూడా మనకు వీలైనట్లుగా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సుప్రతిష్ఠితం చేస్తూ కలశారాధన పూర్వకంగా ఈ నవరాత్రోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటాం. అలాగే ఈ నవరాత్రోత్సవాల్లో అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా అంది. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవిత గమనంలో మంచి శుభమూలకమైనటువంటి మార్పులు చోటు చేసుకొని సర్వే జనాః సుఖినో భవంతు లోకా సమస్తాః సుఖినో భవంతు అని చెప్పినట్లుగా అందరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటూ, ద్వాదశ రాశి ఫలములు అక్టోబర్ మాసంలో ఎలా ఉన్నాయి, ఏ ఏ రాశులకు అనుకూలత ప్రతికూలతలు ఎలా ఉన్నాయి అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశి ఫలములలో భాగంగా కర్కాటక రాశి. అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారి అనుకూల ప్రతికూల అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఒక విధంగా అక్టోబర్ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పాలి. సర్వకార్యముల యందు జయం కనబడుతూ ఉంది. నూతన వాహన లాభం, ధన వస్తు ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, తీర్థయాత్రా ఫలం ఇవన్నీ కూడా ముఖ్యంగా శుభమూలకమైనటువంటి అంశాలన్నీ చెప్పాలి. కొత్తగా రాజకీయ నాయకులను అధికారులను కలుసుకోవటం, ఎప్పటి నుంచో కార్యరూపం దాల్చినటువంటి పనులు ఈ మాసంలో నూతన వ్యక్తుల పరిచయం, అధికారుల పరిచయం చేత, రాజకీయ నాయకుల పరిచయం చేత ఆ కార్యాలన్నీ కూడా జయప్రదంగా ముందుకు సాగే అవకాశం కనబడుతూ ఉంది. ఇంట్లో శుభకార్యాన్ని చేసేటువంటి అవకాశం, గృహ నిర్మాణ కార్యక్రమాలు నూతనంగా ప్రారంభించే అవకాశం తెలుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఉండేటువంటి వారికి పై అధికారుల ఒత్తిడి తగ్గి చక్కటి ఆనందదాయకమైనటువంటి స్థితి కనబడుతుంది. అలాగే అధికారుల పరిపూర్ణమైనటువంటి సహకారంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసేటువంటి వారు వ్యాపారంలో ఖచ్చితమైనటువంటి నికరమైనటువంటి లాభాలను పొందే అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్ర ఫలప్రాప్తి అని మనం చెప్పుకున్నాం కదా, ఆ తీర్థయాత్ర ఫలప్రాప్తితో పాటు దైవ సంబంధమైనటువంటి కార్యాలలో పాల్గొనేటువంటి అవకాశం వీరికి చాలా ఎక్కువగా కనబడుతుంది. అటువంటి దైవ అనుకూలత చేత వీరు ఏ కార్యాన్నైనా సరే ఈ మాసంలో తలపెట్టిన ప్రతి కార్యాన్ని కూడా చాలా జయప్రదంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అన్నింటా జయం, ముఖ్యంగా నూతన వాహన వస్తు వస్త్ర ప్రాప్తి వీరికి గోచరిస్తూ ఉంది. నూతన వాహన లాభం, అలాగే వాహనాలు ఏవైతే వీరు ఎప్పటి నుంచో కొనుగోలు చేద్దామనేటువంటి ఆసక్తితో ఉంటారో అటువంటి వాహనాన్ని కొనుగోలు చేసి ఆనందంగా ఈ మాసంలో వీరు మనకు కనబడుతూ ఉంటారు. ఆ విధమైనటువంటి వాహన స్థానాధిపతి, అలాగే గోచారంలో గ్రహముల యొక్క అనుకూలమైనటువంటి సంచారం చేత అన్ని రకముల కార్యముల యందు వీరికి అనుకూలత గోచరిస్తూ ఉంది. ప్రతి కార్యంలో అనుకూలతతో జయాన్ని సాధిస్తూ వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉండేటువంటి వారు మరి సమకాలీన ఉద్యోగులతో కానీ అలాగే అధికారులతో కానీ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో గడిపేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులతో వినోదాలు, స్నేహితులతో సరదాగా గడిపేటువంటి అవకాశాలు ఈ మాసంలో వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సంతోషకరమైనటువంటి మాసంగా వీరికి ఈ మాసం చెప్పాలి. కర్కాటక రాశి సంపూర్ణం.